राष्ट्र व्याप्त मुनपल कार्मिक गत जुलाई नल ना निर्वहित सम्मे पोराट फल दिग्वच्ची प्रभुत्म कार्मिक रावास अलवेंस इच्छे नेलूर जिला नायडपेट सीआईटीयू पार्टी आफीस मुनपल पारिशुद्ध कार्मिक सवेश राष्ट्र प्रधान कार्यदर्शि उमा महेश्वर राव पागनी माला ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ నిలిపివేసిన ఈ ప్రభుత్వానికి సమయ పోరాటంతో సాధించడం జరిగిందని అదే విధంగా ఇతర రంగాల్లో పనిచేస్తున్న సుమారు 80 కేటగిరీలకు కూడా పనికి తగ్గ జీతం ఇవ్వాలని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను నేను వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారని కానీ నేటి వరకు నిర్వహించలేదని నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయడం మాకు సంతోషమే కానీ మున్సిపాలిటీ నగరాన్ని శుభ్రపరిచే కార్మికులను పర్మనెంట్ చేయకపోవడం సమంజసం కాదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందర్ని పర్మనెంట్ చేయాలని అలా కాని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియూ సిపిఎం నాయకులు చాపల వెంకటేశ్వర్లు ముకుంద గోపి మున్సిపల్ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియూ అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత జూలై 11 నుంచి 15వ తేదీ దాకా నిర్వహించినటువంటి సమ్మె పోరాటం విజయవంతమైంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి రెండేళ్లుగా ఇస్తున్నటువంటి హెల్త్ అలవెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టి 6000 రూపాయల హెల్త్ అలవెన్స్ని సాధించడం జరిగింది హెల్త్ అలవెన్స్ బకాయిలు గత 6 నెలల సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకుంది కాబట్టి ఇది పోరాట విజయం అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను దీంతో పాటు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇంకా ఇతర రంగాలు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి వాటర్ సెక్షన్ ఎలక్ట్రీషియన్ టౌన్ ప్లానింగ్ ఫిట్టర్లు డ్రైవర్లు ఇటువంటి కేటగిరీలు 80 కేటగిరీలు ఉన్నాయి ఈ 80 కేటగిరీలకు సంబంధించినటువంటి పనికి తగ్గ నైపుణ్యానికి తగ్గ జీతం ఇవ్వట్లేదు అందుకే జీఓఆర్టీ నంబర్ 30 ని సవరించి ఎవరికైతే తగిన జీతం ఇవ్వట్లేదో వాళ్ళందరికీ జీతం ఇవ్వాలని చెప్పే పాత్రలో ప్రభుత్వంతో మేము చర్చలు జరిపాం ప్రభుత్వం కొన్ని అంగీకరించింది పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఎన్ఎంఆర్లకు సంబంధించినటువంటి అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ కార్మికులకు సంబంధించి సంక్షేమ పథకాలు అమ్మఒడి చేయూత విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడానికి అంగీకరించింది పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి అంగీకరించారు ఇప్పటికే పిఎఫ్ ఈఎస్ఐ సమస్యల పరిష్కారానికి అన్ని మున్సిపాలిటీలకి డైరెక్షన్ ఇచ్చారు వీటితో పాటు ఇంకా ఇప్పటికీ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ నాయుడుపేటలో చూసుకుంటే 80 మంది మున్సిపల్ కార్మికులు ఈ రోజుకి ఇంకా ఆప్కాస్లో పేర్లు చేర్చారు అందులో 5గురు కార్మికులు 5 ఏళ్ల పైబడి పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళ పేర్లు చేర్చకుండా ఇక్కడ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అర్థం కాదు నాయకుడి హోదాలో పాదయాత్రలో అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు అసెంబ్లీలో చెప్పారు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు ఈ రెండు ఇంతవరకు నెరవేర్చలా నిన్నగాక మొన్న వచ్చినటువంటి సచివాలయ ఉద్యోగులు పర్మనెంట్ చేశారు అది మంచిదే కానీ అదే సందర్భంలో మరి 5 ఏళ్లుగా 30 ఏళ్లుగా మరణాలు శుభ్రం చేసి పట్టణాలని పరిశుభ్రంగా అందమైనటువంటి పట్టణాలుగా తీర్చిదిద్దటం పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఎందుకు